బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, స్ఫూర్తిని పొందండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్ అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఇద్దరిని ఎట్లా చదవాలమ్మా? నా చిన్న పిల్లలు అమ్మా. ఈ మొక్కలే మనకి ప్రాణవాయు ఆక్సిజన్ అందిస్తున్నాయి. ఈ మొక్కలే కాలుష్యమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని ఆక్సిజన్ ఇస్తున్నాయి. ఈ మొక్కల ద్వారానే మనకి వర్షాలు కురవడానికి కూడా గొప్ప కారణంగా కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా బాధ్యతగా ఒక మొక్కను నాటాలి. ఎంత పెట్టుబడి పెట్టారు అక్కడ? 5,000 పెట్టుబడి. మొత్తం ఎండిపోయాయి, మొలకెత్తలేదు. ఇప్పుడు ఎప్పుడు అక్కడ బావి కనబడుతుంది కదా, బావి ఉందా? నీళ్లు ఉన్నాయా? దాంట్లో ఎండిపోయిందా బాయి? ఎండిపోయింది. వర్షాలు లేకపోవడం వల్ల ఇబ్బంది. మీకు ఇప్పుడు ఏమైనా అప్పు ఏమైనా ఉందమ్మా? ఉంది సార్, 2 లక్షలు ఉన్నాయి. 2 లక్షలు అప్పు ఉంది. ఇప్పుడు ఈ పంట అన్ని మీకు ఆధారం అన్నమాట. పంట వస్తేనే దాని మీదనే మీరు అప్పు తీర్చుకోవడం. పిల్లలకు స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు దాని గురించి కట్టాలి. ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురు సార్. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ వర్షాకాలంలో మాకు నీళ్ళు లేక మాకు ఏ ఆధారం లేదు. వేసిన పంటలన్నీ నష్టమవుతున్నాయి. మొలకలు రాలే, ఏ చేసినా ఈ గుడ్డకు మేత లేదు. గుడ్డకు నీళ్ళు తాగ తాగడానికి కూడా నీళ్ళు లేవు సరిగా. మరి ఎట్లా చేయాలి? మా బతుకు వ్యర్థమవుతుంది. మరి ఎట్లా చేయాలి? దీన్ని ఏం చేయాలి అని ఒకటే ఆలోచన ఉంది సార్. ఇక అప్పులో పెట్టిన అప్పులు, ఇక అప్పులు ఊకుంటాడా? ఊకుంటాడు. ఈ గుడ్డ గోదా అమ్మి ఈరలు అంటాడు. ఇక అమ్మాలే ఇవ్వాలి. ఇక మాకేమి లేదు. ఇక ఇప్పుడు ఆయన అప్పు తీర్చాలంటే ఏదో అమ్మాలి. ఇప్పుడు ఏదన్నా అన్నమాట, అమ్ముతేనే మీకు అప్పు తీరుద్ది. అప్పు తీరుతుంది, లేకుంటే ఇక అప్పు ఊకుంటాడు. ఇచ్చి మిత్తి తీసుకుంటారా? వడ్డీకి తీసుకుంటారా? వడ్డీ తీసుకుంటారు. ఎంత వడ్డీ? 3 రూపాయలు వడ్డీ. 3 రూపాయలు వడ్డీకి తీసుకొని ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టారు. మొత్తం ఎండిపోయాయి. ఇక అవతోటి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇక్కడ మాకు అర్థం కాకుండా అయిపోయింది. మేము బతికేది మా కష్టం ఉంది అంటే ఇక వాళ్ళకు కూడా ఇవ్వాలి అంటే ఇవ్వగలుగుతాం. మనం ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలము శంకరాయిపల్లి తండ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి రైతులతో మనం మాట్లాడుతున్నాము. రైతే రాజనే నినాదాలు మనం వింటున్నాము. కానీ రైతు స్థితి చూసుకున్నట్లే చాలా దుస్థితిలో ఈరోజు రైతుల యొక్క పరిస్థితి ఉంది. ఇప్పటివరకు కూడా వర్షాలు పడలేదు. అంటే వర్షాధార పంటలు ఉన్నాయి, పంట వేయాలా లేదా అన్న ఆలోచనలో ఉన్నారు. ధైర్యం చేసి పంట వేసిన వాళ్ళు పంట మొత్తం విత్తనాలు ఎండిపోతున్నాయి, మొక్కలు ఎండిపోతున్నాయి. ఎలాంటి రిజల్ట్ అనేది లేదు. ఇక్కడ వర్షాలు లేకపోవటం వల్ల వీళ్ళ బావిలు ఎండిపోతున్నాయి, వీరి బోర్లు ఎండిపోతున్నాయి, నీళ్లు రావటం లేదు, అప్పులు పాలైపోతున్నారు, వర్షం ఎందుకు కురవటం లేదు? దానికి మనం చేస్తున్న తప్పు ఏంటంటే చెట్లు నరికేస్తున్నాం. చెట్టు మనకి ప్రాణవాయు ఆక్సిజన్ ఇవ్వడమే కాకుండా భూమి లోపల ఉన్నటువంటి నీటిని పీల్చుకొని ఆవిరి రూపంలో బయటికి పంపిస్తుంది, మేఘాలు మారే విధంగా చేస్తుంది చెట్టు. ఆ మేఘాల్లో ఉన్నటువంటి నీళ్లే మనకి వర్షం రూపంలో మళ్ళీ మనకి వర్షం కురవడం జరుగుతుంది. అంటే నీటి యొక్క సర్కిల్, భూమిలో నుంచి నీళ్లు మేఘాల దాకా వెళ్ళడం కోసము చెట్టు ద్వారానే ఒక ఆవిరిగా మారుతుంది. అలాంటి చెట్టును నరికేయడం ద్వారా భూమిలో ఉన్న నీళ్లు ఆవిరే పైకి వెళ్ళటం కోసము చెట్టు అనే ఒక మార్గాన్ని మనం తెంచేస్తున్నాము. అంటే వాటర్ సర్కిల్ని మనం డిస్టర్బ్ చేసేస్తున్నాం ఈ చెట్లు నరకడం ద్వారా. అర్బన్ ఏరియాస్లో, సిటీలో మనం చూసుకున్నట్లయితే వెంచర్ల పేర్లతో, ఫ్లాట్ల పేర్లతో చెట్లు నరికేస్తున్నారు. ఈ వెంచర్ల వల్ల ఎక్కడైతే చెట్లు నరికేట్ చేస్తున్నారో అక్కడ ఏమవుతుంది? పొల్యూషన్ పెరిగిపోతుంది, ఈ వాటర్ సర్కిల్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఈరోజు మన బాధ్యత ఏంటంటే మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక మొక్కను నాటాలి.
దాన్ని పరిరక్షించాలి. మరొక సంవత్సరం వచ్చిందంటే రెండో మొక్కని నాటిన వాడిని అయ్యి ఉండాలి. మూడో సంవత్సరం వచ్చిందంటే మూడో మొక్కని నాటిన వాడిని అయ్యి ఉండాలి. నా తరపు నుంచి నేనేదైతే గాలి పీల్చుకున్నాను, ఆక్సిజన్ పీల్చుకున్నాను, నేనేదైతే ఆహారం తింటున్నానో దానికి నేను చేస్తుంది ఏంటి, ప్రకృతికి నేను ఇస్తుంది ఏంటంటే ఖచ్చితంగా నా బాధ్యతగా భావించి, రెస్పాన్సిబిలిటీగా భావించి ప్రతి వ్యక్తి కూడా తన ప్రాంతంలో ఒక మొక్క నాటాలి. మరి ఏవైతే వర్షాలు ఎప్పుడప్పుడు మనకు కురుస్తున్నాయో ఆ వర్షాలు కురిసిన నీళ్లు ప్రవహించుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఎక్కడికో. అలా కాకుండా అవి మన ఉన్న ప్రాంతాలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని నీళ్లలో ఇంకే విధంగా చేయాలి. పడిన నీళ్లు వృధాగా వెళ్ళిపోకుండా ఆ నీటిని ఉపయోగపడే విధంగా భూమిలో వెళ్లే విధంగా చేయాలి. ఆధ్యాత్మిక కోణంలో మనం చూసుకున్నట్లయితే వర్షాలు ఎందుకు కురవట్లేదు, కరువు ఎందుకు వచ్చేస్తుందంటే మానవుల్లో పాపం పెరిగిపోయింది. ఎప్పుడైతే సమాజంలో పాపం పెరిగిపోతుందో కరువు కూడా వస్తుంది. మన సమాజంలో చెడులు లేకుండా ఎప్పుడైతే సమాజాన్ని ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు దేవుడికి వైపు నుంచి కరుణ కూడా ఉంటుంది. కాబట్టి మన దేవుడికి ప్రార్థన చేసే ముందు మన వైపు నుంచి మనలో సంస్కరణ కూడా ఒకటి జరగాలి. ఏ విధంగా నీళ్లు కొని తాగుతున్నామో అలా ఆక్సిజన్ కూడా కొని పీల్చుకునే పరిస్థితులు త్వరలోనే వచ్చేస్తాయి. ఒకవేళ కనుక మన సమాజాన్ని మనం కాపాడుకోకపోతే, మన వాతావరణం కాపాడుకోకపోతే, గత 2 దశాబ్దాల్లో 20 సంవత్సరాల్లో 1,50,00,000 రైతులు వ్యవసాయం చేయడం మానేశారు. ఎందుకని, వాళ్ళు వ్యవసాయం చేసే పరిస్థితులు లేరు, వాళ్ళకి సరైన సహకారం లేదు. వాడు ఇళ్ళు వదిలేసి, భూములను వదిలేసి, వ్యవసాయం వదిలేసి వలసపోతున్నారు. ఎక్కడో పట్టణాలకి సిటీకి వచ్చేసి అక్కడ వాచ్మెన్లుగా ఏదో పని చేసుకుంటూ గడిపేస్తున్నారు. దీనికి కారణం ఏంటి అంటే పంటలు సరిగ్గా లేవు, సరిగా దిగుబడి రావటం లేదు, వచ్చినటువంటి దిగుబడికి సరైనటువంటి గిట్టుబాటు ధరలు కూడా లేకపోతున్నాయి. వడ్డీకి అప్పు తీసుకుని వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. పంట నష్టపోయిన తర్వాత మరి వారి ఎలా అప్పులు తీర్చాలన్న ఆలోచనలో మనం వింటున్నాం వీరి యొక్క మాటలు కూడాను. రైతులు వ్యవసాయానికి దూరమైపోతున్నారు. ఇదే ధోరణి కనుక ముందుకెళ్తే ఆహార సంక్షోభం అనేది మన భారతదేశంలో చోటు చేసుకుంటుంది. ఆహారం కోసం అలవటించుకుంటూ చావులు పెరిగిపోతాయి. నేను రైతులతో మాట్లాడితే తెలుస్తున్న విషయం ఏంటంటే అసలు రైతు వ్యవసాయం ఎందుకు చేస్తున్నాడు అంటే అప్పులు తీర్చడం కోసమే వ్యవసాయం చేస్తున్నాడు. అప్పులు చేయడము, వ్యవసాయం చేయడము, వచ్చిన డబ్బుతో అప్పు తీర్చుకోవడము, మళ్ళీ వ్యవసాయం చేయడము, అప్పు తీర్చుకోవడము, అప్పు చేయడం, అప్పు తీర్చుకోవడం. ఏ రైతు కూడాను భవనాలు కట్టుకోవడం కోసము, డబ్బులు సంపాదించుకోవడం కోసము వ్యవసాయం చేస్తున్నట్టుగా ఏ చిన్న రైతు నాకు కనిపించడం లేదు. మన భారతదేశంలో ఉన్నటువంటి రైతుల్లో 72% రైతులు చిన్న రైతులే ఉన్నారు. మరి అలాంటి రైతుల యొక్క వ్యవసాయం ఎందుకు అంటే కేవలం అప్పులు తీర్చుకునే పరిస్థితి. ఒకసారి ఆలోచించాలి, అలాంటి వారికి మనం మనోధైర్యాన్ని ఇచ్చి నిలబెట్టకపోతే భవిష్యత్తులో మనకి అన్నం పెట్టే ఆ రైతు అన్ననే మనం లేకుండా పోతాడు. ఎండని లెక్క చేయకుండా, చలిని అంటూ చూడకుండా, వర్షంలో తడుచుకుంటూ నిరంతరంగా చేసే కష్టం వల్లనే వారు కష్ట ఫలమే ఈరోజు 3 పూటలు భోంచేయగలుగుతున్నాము. మన భారతదేశానికి 2 కళ్ళు లాంటి వారు రైతైనా సైనికుడైనా, జై జవాన్ జై కిసాన్ అంటాం మనం. రైతు ఉండబట్టే మనం 3 పూటలు కడుపు నిండా భోంచేస్తున్నాము. ఆ సైనికులు బోర్డర్లో నిల్చున్నారు కాబట్టి కళ్ళ నిండా మనశ్శాంతిగా నిద్రపోగలుగుతున్నాము. మరి వీరి కోసం మనం ఆలోచించగలగాలి, మన రైతులను మనం కాపాడుకోగలగాలి. రోజు రోజుకి చూస్తున్నట్లయితే రైతులకు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. మన భారతదేశంలో రైతుల ఆత్మహత్యల గురించి మనం చూసుకున్నట్లయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారంగా 2013 సంవత్సరంలో చూసుకున్నట్లయితే 11,000 మంది రైతులు ఆత్మహత్య పాల్పడ్డారు ఒకే సంవత్సరంలో. 2014లో ఆత్మహత్యల సంఖ్య ఇంకా పెరిగిపోయింది. ఈ విధంగా చూసుకుంటూ వచ్చినట్లయితే 2015 సంవత్సరంలో దాదాపుగా 12,600 మంది రైతులు ఆత్మహత్య పాల్పడ్డారు ఒకే ఒక సంవత్సరంలో. ఈరోజు మన భారతదేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు ఏవైతే ఉన్నాయో, ప్రతి 32 నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే గంటకి 2 రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దాదాపుగా 70% ఆత్మహత్యలు జరుగుతుంది 6 రాష్ట్రాల్లోనే చెప్పొచ్చు. ఈ 6 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా తెలంగాణ, ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండడము నిజంగా బాధాకరమైన విషయం. ఎప్పుడైతే ఎవరి దగ్గరైతే వాళ్ళు వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారో, వడ్డీ రేటు ఎక్కువగా పెట్టుకొని వారి రక్తాన్ని పీల్చుకునే విధంగా చేస్తున్నారో, ఒక్కసారి నేను మనవి చేసుకున్నాను, మానవత్వంతో ఆలోచించండి. మీరు చేసేటటువంటి ఒత్తిడి వల్ల ఒక ప్రాణం కోల్పోవచ్చు, ఒక కుటుంబం రోడ్డు మీదకి రావచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఒకింట్లో పెళ్ళి ఉందంటే 600,000,000 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఖర్చు పెడుతున్న 100,000 రూపాయలతో అనేక 100 జీవితాలను నిలబెట్టవచ్చు. ఒక రైతు ఆత్మహత్య చేస్తున్నాడు ఎందుకయ్యా అంటే 100,000 రూపాయలు అప్పు ఉంది, ఆ అప్పు ఎలా తీర్చాలో అర్థం కాలేదు. 100,000 రూపాయలు అప్పు ఉంది, ఆ అప్పు కోసమే తను ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి 100,000,000 ఖర్చు పెట్టేవాళ్ళు, దుబారా ఖర్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక్కసారి మానవత్వంగా ఆలోచించినట్లయితే మన బాధ్యతే మన అన్నదాతల్ని రక్షించుకోవడం, మన అన్నదాతల్ని కాపాడుకోవడం. మీరు ఏ ప్రాంతంలో అయితే ఉన్నారు, మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల గురించి ఒకసారి ఆలోచించండి. ఎవరు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, చిన్న చిన్న రైతులు ఎలాంటి అప్పుల్లో ఉన్నారు, వారిని కాపాడుకోండి. మీరు ఎప్పుడైతే హృదయపూర్వకంగా సామాజిక బాధ్యతతో ఆలోచించి రైతులకు సహాయం చేస్తారో, ఖచ్చితంగా మీ అవసరాల్లో దేవుడు మీకు సహాయం చేస్తాడు. మనం మన ప్రాంతాల్లో ఉన్న రైతులకి మొట్టమొదటిగా కలిసి వారి బాగోలు మాట్లాడాలి. వారి కనీసం మా గురించి మాట్లాడే ఒక వ్యక్తి ఉన్నాడు ఆలోచన కలగాలి. వాళ్ళకి మనోధైర్యం చెప్పగలగాలి, ధైర్యం చెప్పాలి. ఎందుకంటే ప్రాణం విలువ చాలా గొప్పది. ఒక్కసారి ప్రాణం పోతే తిరిగి రాదు.
ఒక వ్యక్తి సమస్యలు ఉన్నాయని చెప్పేసి అప్పైపోయిందని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటే రేపు తన భార్య పరిస్థితి అండి, తన పిల్లల పరిస్థితి అండి, తన కుటుంబం ఏమైపోతుంది, ఒక్క ఆలోచన కల్పించగల. ఎందుకంటే ఆత్మహత్య చేసుకునేవాడు క్షణిక ఆవేశంలో చేసుకుంటాడు. ఆ కొంచెం సేపు మనం కౌన్సిలింగ్ చేయగలిగితే మనం కాపాడుకోగలుగుతాం మన రైతుల్ని. ఇది మన బాధ్యతగా మనం గుర్తించాలి. మేడుపండు చూస్తుంటే చాలా మేలుగా కనిపిస్తుంది, ఎప్పుడైతే పొట్టయిప్పు చూస్తామో దాని లోపల పురుగునట్లుగా మన సమాజం నిజంగా చెప్పాలంటే అనేక సమస్యలతో కూరుకుపోయి ఉంది. దాన్ని దూరం చేయాల్సిన బాధ్యత నాది అని ప్రతి వ్యక్తి కూడా నిల్చోవాలి. మన సమాజంలో ఉన్న సమస్యలను దూరం చేయడం కోసమే మిషన్ స్టార్ట్ అయింది. మిషన్ నేను సైతం సమాజం కోసం, నేను నా సమాజం కోసం అని ప్రతి విద్యార్థి నిల్చోవాలి. ప్రతి యువకుడు రావాలి, ప్రతి యువతి రావాలి, ప్రతి మహిళ, ప్రతి పౌరుడు కూడా నేను నా సమాజం కోసము ఆలోచిస్తాను, నేను నా సమాజం కోసం సమయాన్ని ఇస్తాను, నా చేతనైన సహాయం చేస్తాను అన్న ఆలోచనతో రావాలి. మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి. మన రాష్ట్రంలో ఒక మార్పు వచ్చే విధంగా మనమే ప్రయత్నించాలి.